श्रीगुरुभ्यो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः वन्दे शुम्भु उमापतिं सुरगुरं वन्दे जगत्कारणं वन्दे पण्डकभूषणं शशिधरं वन्दे पशूनाम्पतीं वन्दे सूर्यशशाङ्किमैनयन वन्दे मुकुन्दप्रियां वन्दे भक्तजनश्रियाञ्जवर्दं वन्दे शिवं शङ्करम् సద్గురు సాయినాథ దేవతాభ్యో నమో నమ ప్రేక్షక మహర్షిలందరికీ ఈ ఛానల్ ద్వారా ప్లవనామ సంవత్సరం గురించి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో రాశి ఫలితాలు ఎలా ఉంటాయో దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటాయి వర్షం ఎలా ఉంటుంది ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి మొదలగు వాటి గురించి మనం తెలుసుకుంటున్నాం ప్రేక్షక మహర్షులందరికీ కూడా ఈ ప్లవనామ సంవత్సరం అనగా ప్లవ అనగా ఉపకారి అనే అర్థము అంటే ప్రతి మానవాళి కూడా మంచి జరుగుతుందనే సత్సంకల్పంతో ప్లవనామ సంవత్సరం అనేది మన ఋషులు మునులు ఏర్పాటు చేయడం జరిగినది ప్లవనామ సంవత్సరంలో ముఖ్యంగా రాజు సైన్యాధిపతి ఆర్ఘ్యాధిపతి మేఘాధిపతి కుజుడు మంత్రి బుధుడు సస్యాధిపతి శని ధాన్యాధిపతి గురుడు రసాధిపతి చంద్రుడు నీరసాధిపతి శుక్రుడు ఈ నవనాయకులలో నాలుగు ఆధిపత్యములు శుభములు చేకూర్చును ఐదు ఆధిపత్యములు పాపము చేకూర్చుట చేత ప్రభుత్వ రంగంలో అంతగా పరిపాలన సజావుగా సాగదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైన అవగాహన అయితే ఉంటుంది అలాగే అధికార పతిపరిక్షల మధ్య విపరీతమైన మాటా మాటా పట్టింపులు మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది కేంద్రము నిర్ణయించిన విధులన్నీ కూడా చక్కగా రాష్ట్ర పరిపాలన వారు అమలు చేస్తారు రాష్ట్రంలో అభివృద్ధి కంటే కూడా పథకాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది అలాగే ప్రజలందరూ కూడా ప్రభుత్వమైన ప్రజలందరూ కూడా ప్రభుత్వం పైన విపరీతమైన ఆకర్షణకు లోన్ అవుతూ ఉంటారు అభివృద్ధి రేటు తగ్గిపోతూ ఉంటుంది అప్పులు చేయవలసిన అవసరం చాలా వస్తుంటుంది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అలాగే దేశ సరిహద్దుల ఎందు తగాదాలు ఎక్కువగా ఉంటాయి దేశాన్ని ఎప్పుడు కూడా కవింపు చర్యలతోటి శత్రు దేశాలందరూ కూడా ముందుకు వస్తుంటారు కానీ మన సైన్యం మాత్రం వాటిని తెలివితేటలో తెలివితేటలతో తిప్పుకొడుతూ ఉంటారు అలాగే కేంద్ర పరిపాలన సజావుగా బాగా జరుగుతూ ఉంటుంది దేశమంతా కూడా అభివృద్ధి ప్రతంలోకి ముందుకు నడుస్తుంది కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశం పైన విపరీతమైన ఆకర్షణకు లోను అవుతూ ఉంటారు అలాగే ఈ సంవత్సరమున వర్షములు కూడా రెండు మీషముల వర్షములు అధికంగా ఉంటాయి భారతదేశం అంతా కూడా వర్షపాతం బాగా ఉంటుంది విపరీతమైన వర్షాలు భారీ వర్షాలు పడడం వలన అభివృద్ధి రేటు బాగా ఉంటుంది ముఖ్యంగా దక్షిణ రాష్ట్రంలో దక్షిణ ప్రాంతంలో విపరీతమైన వర్షం కురటం వలన ధాన్యములందు కూడా విపరీతంగా పంట బాగా ఉంటుంది ఎగుమతులు దిగుమతులు బాగా ఉంటాయి రైతులు చాలా సస్యశ్యామలంగా ఉంటారు ఒక్కొక్క చోట రైతులకు నష్టం వచ్చే అవకాశం కూడా చాలా ఉంటుంది విపరీతమైన వర్షం వలన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రములలో నదులు వాగులు ఉప్పొంగి ప్రజలకు ఇబ్బందికరమనే వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది కానీ ప్రభుత్వం వారు ముందు చర్యలు తీసుకుని వాటిని సాఫీగా ఉండే విధంగా అమలు చేస్తూ ఉంటారు ప్రజలకు ఇలాంటి అవకతవకలు దొరకకుండా ప్రజలను కాపాడడానికి ప్రభుత్వాలు ముందుకు వస్తూ ఉంటాయి అలాగే ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు కూడా విపరీతమైన ఉష్ణోగ్రతలు ఉన్నాయి వేడి తాకిడి బాగా ఉంటుంది అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఉంటుంది అలాగే విపరీతమైన వేడిగాళ్ళు వచ్చుట వలన ప్రజలకు వేడి తాకిడి వలన వడగాల్పులు వచ్చే అవకాశం చాలా ఉంటుంది జాగ్రత్త పడగలరు ఈ ప్లవనామ సంవత్సరంలో ఏ ఏ రాశులు వారికి ఎలా ఉంటుంది అనే వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము మేషరాశి వారికి అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒక పాదము ఆదాయము ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు మేషరాశి వారికి ఈ సంవత్సరమున గురు శనువులు బలంగా ఉండడం వల్ల రాజయోగ ప్రాప్తి లభిస్తుంది వీరికి అలాగే పట్టిందల బంగారమా అన్నట్లుగా ఉంటుంది ఎనిమిదో ఇంట కేతు ఉండడం వలన పితృ కలత్ర సూతకములు తప్పవు అలాగే తీర్థయాత్ర ఫలప్రాప్తి బాగా ఉంటుంది రాజయోగంగా ఉండడం వల్ల వీరికి ఈర్ష్య అసూయ నరగోష ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు పరమశివుడికి అభిషేకం చేసుకునేటలా కొద్ది వరకు ఉపశమనం కలుగుతుంది రాజయుగం ద్వారా ఉద్యోగస్తులకు అధికారుల యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది ఆదాయం బాగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది వ్యాపారంలో సజావుగా సాగును వ్యాపారంలో మంచి అభివృద్ధి బాగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా మేషరాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి పులవనామా సంవత్సరంలో వృషభ రాశి వారికి కృతిగా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రము నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు వృషభ రాశి కావున ఆదాయము రెండు వేము ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఒకటి చేత ఈ సంవత్సరమున ఈ రాశి వారికి గురుబలం బాగా ఉండడం వలన అన్ని రంగాల వారికి అభివృద్ధి రేటు బాగా ఉంటుంది నూతన గృహ నిర్మాణ ఫలప్రాప్తి కలుగుతుంది కొత్త వాహనం కొంటారు అయితే ఎనిమిదో ఇంట రాహు ప్రభావం చేత కొద్దిగా చికాకులు తిప్పించే సంఘటనలు జరుగుతూ ఉంటాయి అభివృద్ధి రేటు బాగా ఉంటుంది కాబట్టి ఈర్ష్య అసూయ నరఘోష కూడా అధికంగా ఉంటుంది కావున తగు చర్యలు తగిన పరిష్కార మార్గాలు వెతుక్కొని వీలైనంత వరకు పరమశివుడికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరిపించుకునేటలా చాలా వరకు పరిష్కారము సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి రాహు ప్రభావంలా కొద్దిగా మినుములు దానం చేయడం వల్ల కూడా కొద్ది వరకు వారికి ఉపశమనం కలుగును పిలవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి మృగశిర నక్షత్రము మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం వారు నాలుగు పాదాలు పునర్శి నక్షత్రం వారు ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశి ఒకటి చేత ఆదాయము ఐదు వేము ఐదు రాజపూజ మూడు అవమానము ఆరు ఉండటం వలన మిథున రాశి వారికి ఈ సంవత్సరమున అష్టమశని ప్రభావం వలన శారీరక రుగ్మతలు బాగా ఉంటాయి దేహపీడలు బాగా ఉంటాయి దూర ప్రయాణాలు అధికంగా ఉంటాయి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రతి చిన్న విషయానికి సమస్యలను కూడా కొట్టుమిట్టాడుతూ ఉంటాయి చికాకు కలిగించే సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి వీటితో పాటు రాహుగ్రహ ప్రభావం వలన ఏ పని కూడా చేయబుద్ధి కాదు బద్ధకము నీరసము బాగా ఉంటుంది ప్రతి దానికి ఏదో ఒక సమస్య ఎదురవుతూ ఉంటుంది చిన్న చిన్న తగాదులు ఏర్పడే అవకాశం చాలా ఉంటాయి గమనించగలరు వీలైనంత వరకు మంగళవారము శనివారం నియమాలు కొద్ది వరకు ఉపశమనం కలుగుతుంది మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కానీ రాహుగ్రహ అభిషేకం కానీ కుజగ్రహ అభిషేకం కానీ దానాలు కానీ కొద్ది వరకు ఉపశమనం కలుగుతుంది ప్రతి శనివారం శనేశ్వరునికి అభిషేకం చేయించుకొని తెల్లదానం చేసిన కొద్ది వరకు ఉపశమనం కలుగుతుంది జాగ్రత్తగా మసలు కొనగలరు బలవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి పునర్సు నక్షత్రము నాలుగవ పాదము పుష్యమ నక్షత్రము నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రము నాలుగు పాదాలు కర్కాటక రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయము రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు కర్కాటక రాశి వారికి రాహుబలం బాగా ఉండడం వలన జీవనం సాఫీగా హాయిగా సాగు ముందుకు సాగుతుంది అలాగే కుటుంబంలో శుభకార్యములు కలిసి వస్తాయి గృహ నిర్మాణ ఫలప్రాప్తి కలుగుతుంది నూతన వాహనం కొంటారు ఉద్యోగస్తులకు అధికారుల యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది నిరుద్యోగులకు జీవన స్థిరత్వం ఏర్పడును రాహుబలం ఉన్నప్పటికీ గురుబలం లేనందువలన అలాగే శనశ్వని యొక్క మిశ్ర ఫలితాలు ఉండడం వలన మీకు ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా సమయానికి అవి అనుకూలించవు వ్యాపారులు మాత్రం అంతంత మాత్రమే ఉంటుంది కొన్ని కొన్ని సమయంలో అగౌరవ పాలు అయ్యే అవకాశం చాలా ఉంటుంది కావున కర్కాటక రాశివారు ప్లవనమ సంవత్సరంలో గురుగ్రహానికి శనేశ్వరునికి తగిన శాంతులు చేసుకున్నట్లుగా అనగా గురువారం రోజున గురుగ్రహాన్ని ప్రీతికరంగా కిలుంబాబు చొప్పున శనగలు దానం చేయడం వలన శనివారం రోజున కిలోంబావ చొప్పున శనేశ్వరునికి ప్రీతికరంగా నల్లనూలు దానం చేయడం వలన కొద్దివరకు వరకు ఉపశమనం కలుగుతుంది గురుదేవులకు అభిషేక కార్యక్రమం జరిపించుకునవచ్చును అలాగే శనేశ్వరిని ప్రీతికరంగా ఆంజనేయ స్వామికి పూజ చేయించవచ్చును శనిశ్వరుని తైలాభిషేకం చేసుకునేటలా కొద్ది వరకు ఉపశమనం కలుగుతుంది పలవారామ సంవత్సరంలో సింహరాశి వారికి మకా నక్షత్రము నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రము నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రము ఒకటో పాదము సింహరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానము రెండు ఈ సంవత్సరంలో సింహరాశి వారికి పట్టిందల బంగారం ఉన్నట్లుగా ఉంటుంది ప్రతి అడుగులోనూ ముందంజగా ఉంటారు అన్నింటి విజయం చేకూరును కోర్టులో ఎందు కూడా విజయం చేకూరును కుటుంబంలో శుభకార్యములు కలిసి వస్తాయి గృహ నిర్మాణ ఫలప్రాప్తి కలుగుతుంది వాహన ప్రాప్తి కలుగుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి కావున వీటి వలన ఈర్ష్య అసూయ నరగోష అధికంగా ఉండడం వలన వీలైనంత వరకు పరమశివుడికి మహాన్యాస వరకు ఏకాదశి రుద్రాభిషేకాలు జరిపించుకున్నటలా కులదవము కానీ ఇష్టదైవము కానీ తగిన శాంతులు చేసుకున్నట్లు మీకు కలుగుతుంది ఈ సంవత్సరంలో సింహరాశి వారికి విపరీతమైన ఆధిక్యత బాగా ఉంటుంది గమనించగలరు వారికి ఉత్తర నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రము నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదములు కన్యరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు ఈ సంవత్సరమున కన్యరాశి వారికి ఎలాంటి సమస్యలు లేవు పట్టిందల్ల బంగారం అన్నట్లుగా ఉంటుంది కుటుంబంలో సౌక్యంగా ఉంటారు ఆదాయం బాగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది వ్యాపారములు సజావుగా సాగును పంటలు చేతికి అందుతాయి రీతిన సంతానం కూడా సౌక్యంగా ఉంటుంది అప్పులు తీర్చెదరు కోర్టు వ్యవహారములందు మీదే పైచేయిగా ఉంటుంది కోర్టుల ఎందు విజయం సాధించగలుగుతారు జీవితంలో ఉన్నత స్థాయికి రాగలుగుతారు సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి పెద్దలను కలుసుకుంటారు తీర్థయాత్ర ఫలప్రాప్తి బాగా లభిస్తుంది అనుకోకుండా సొమ్ము చేతికందుతుంది కాబట్టి వీటి వలన నరగోశ అధికంగా ఉండడం వలన వీలైనంత వరకు ఉపశాంతులు చేసుకోగలరు హోమశాంతి కానీ నవగ్రహ శాంతి కానీ వీలైనంత వరకు కులదైవానికి కానీ ఇష్టదైవానికి కానీ పూజలు చేసుకునేటలా ముఖ్యంగా పరమశివుడికి మహాన్యాస వరకు ఏకాదశి రుద్రాభిషేకం చేసుకునేటలా నరఘోష ఈర్ష అశో ద్వేషాలను కూడా పటాపంచలైపోతాయి పులవనామ సంవత్సరంలో చిత్తా నక్షత్రము మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు తులారాశి ఒకటి చేత ఆదాయము రెండు వేము ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానము ఐదు వారికి రాహు ప్రభావం చేత దూర ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి విదేశీ ప్రయాణములు ఎక్కువగా ఉంటాయి కొన్ని కొన్ని సమస్యలు వచ్చిపడుతూ ఉంటాయి పితృ మాతృ కలత్ర వంశ సూతకములు ఏర్పడును అరెస్టములు అధికంగా ఉండును శని గురు బలం బాగా ఉండటం వలన కొన్ని పనులు పూర్తవుతూ ఉంటాయి రాహు ప్రభావం చేత కొన్ని ఆటంకాలు జరిగే సమస్యలు ఎక్కువగా ఉంటాయి కావున వీలైనంత వరకు రాహు యొక్క శాంతి చేసుకున్నటలా కొద్ది వరకు ఉపశమనం కలుగును కావున వీలైనంత వరకు రాహుగ్రహానికి మెలువులు దానం చేసినటలా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకున్నటలా అంగార గ్రహానికి ఉపశాంతి చేసుకోవడం వల్ల శివుడికి అభిషేకం చేసుకోవడం వలన కొద్దివరకు రాహుగ్రహం సంతోషపడి మనకు శుభాలు చేకూర్చును గమనించగలరు పులవనామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రము నాలుగో పాదము అనురాధ నక్షత్రము నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రము నాలుగు పాదములు వృచ్చిక వారికి ఆదాయం ఎనిమిది వేయు పద్నాలుగు రాజపూజ్యము నాలుగు అవమానం ఐదు ఉండడం వలన ఈ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి మహోన్నత కాలంగా చెప్పవచ్చును అన్నింట విజయం చేకూరును కుటుంబంలో సఖ్యత బాగా ఉంటుంది కుటుంబంలో శుభకార్యం కలిసి వస్తాయి కోర్టు వ్యవహారాల ఎందు ఆధిక్యత మీదే ఉంటుంది విజయం సాధించగలుగుతారు జీవితంలో స్థిరస్థం పొందగలుగుతారు కానీ ఏడవ ఇంటో రాహు ఉండటం వలన లగ్నకేతు వలన కొన్ని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి అనుకోకుండా చికాకులు తెప్పించే సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ఏ సంవత్సరం మహోన్నత కాలము అని ఎందుకంటున్నామంటే అంటున్నామంటే ఏలినాడిచిన ప్రభావం పూర్తిగా తొలిగిపోను గత కొన్ని సంవత్సరాలుగా పడుతున్నటువంటి బాధలను కూడా పటాపంచెలైపోయి జీవితంలో మహోన్నత కాలంగా ఉండి ముందుకు రాణించగలుగుతారు కావున వీటి వలన ఈర్ష్య అసూయ నరదృష్టి ఎక్కువగా ఉండడం వలన వీలైనంత వరకు హోమశాంతి కానీ మాన్యాస రుద్రాభిషేకాలు జరిపించుకోవడం వలన రాహుగ్రాన్ని ప్రీతికరంగా రాహుకాల పూజలు జరిపించుకోవడం వలన అమ్మవారికి చండీ పారాయణ చండీ హోమం జరిపించుకోవడం వలన వీలైనంత వరకు దేవి భాగవతం చదువుకున్న చదువుకోవడం వలన సమస్యలను కూడా పటాపంచలైపోయి శుభాలు చేకూర్చగలుగుతారు పులవనామా సంవత్సరంలో ధనస్సు రాశి వారికి మూలా నక్షత్రము నాలుగు పాదములు పూర్వాసర నక్షత్రం వారు నాలుగు పాదములు ఉత్తరాశన నక్షత్రం ఒకటో పాదము ధనస్సు రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ సంవత్సరమున ధనస్సు రాశి వారికి గురుబలం బాగా ఉండడం వల్ల ఏలినాటి శని ప్రభావం అనేది పూర్తిగా తొలగిపోతుంది గత సంవత్సరముల నుండి పదు పడుతున్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయి జీవితంలో స్థిరత్వం పొందగలుగుతారు ఆర్థికంగా బాగా ఉంటుంది ఆదాయం బాగా ఉంటుంది వ్యాపారములన్నీ కూడా కలిసి వస్తాయి చేయువృత్తి వ్యాపారాలన్నీ కూడా కలిసి వస్తాయి అన్నింటా కూడా విజయం చేకూరును వీటి వలన అధికంగా ఉండడం వలన వీలైనంత వరకు ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకాలు అట్టిమన్నతోటి అర్చన ఆగపూజ కార్యక్రమాలు హనుమాన్ భడ్బాణల స్తోత్రము కానీ ఆంజనేయ స్వామి హనుమాన్ చాలస కానీ స్వామి కానీ దండగము కానీ చదువుకున్నడలా నరఘోష తొలగిపోతుంది ఈష్య అసూయ ద్వేషాలను కూడా తొలగిపోయి స్థిరత్వం పొందగలుగుతారు కులదవము కానీ ఇష్టదైవము కానీ పూజలు చేసుకున్న తగినటువంటి సమస్యలను కూడా తొలగిపోయి జీవితంలో హాయిగా ఉండగలుగుతారు ఈ రాశివారు ప్లవనమ సంవత్సరంలో మకర రాశివారికి ఉత్తరాచర నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రము నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదములు మకర రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ వారికి ఏలినాటి శని ప్రభావం వలన అనేకమైనటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి గురుగ్రహస్థితి బాగా ఉన్నప్పటికీ కూడా ఆర్థిక ఇబ్బందులు తప్పవు అనేకమైనటువంటి అనేకమైనటువంటి కోపోద్రిక్తలకు లోను అయ్యే అవకాశం చాలా ఉంటుంది భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు ప్రతి విషయానికి కోపము వచ్చినట్లుగా ఉంటుంది ఏ పని కూడా చేయవద్దు కాదు బద్ధకం ఆవరించును అనేకమైన సమస్యలు కొట్టుమిట్టాడుతూ ఉంటారు అయినప్పటికీ కూడా వీలైనంత వరకు శనేశ్వని యొక్క తైలాభిషేకాలు కానీ శనేశ్వరుని యొక్క నల్లనూల దానం కానీ చేసుకునేటలా కొద్ది వరకు ఉపశమనం కలుగుతుంది వీలైనంత వరకు శివుడికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసుకునేటలా కొద్ది వరకు సమస్యలు పరిష్కారం అవుతుంటాయి అలాగే శనేశ్వరిని ప్రీతికరంగా ఆంజనేయ వారికి పంచామృత అభిషేకాలు హనుమాన్ చాలీసతోటి పూజా కార్యక్రమాలు ఆంజనేయ స్వామి దండకంతో వడమాల కార్యక్రమాలు కానీ చేసుకునేటలా వేలైనంత వరకు కొద్ది వరకు ఉపశమనం కలుగుతుంది ఈ సంవత్సరం వారికి మకర రాశి వారికి అంత అనుకూలత లేదని చెప్పవచ్చును ఏలినాటి శని ప్రభావం ఉండడం వలన తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం పలవనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదములు శతబిష నక్షత్రము నాలుగు పాదములు పూర్వాభాద నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు కుంభరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయము పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో జీవితం ఒక ప్రశ్నార్థకంగా ఉంటుంది జీవన మరణ సమస్యలాగా ఉంటుంది గురుస్థితి బాగా ఉన్నప్పటికీ కూడా ఏలినాటి శని ప్రభావం కొద్దిగా ఆందోళన కలిగించే సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ప్రతి చిన్న విషయానికి తగాదాలు వచ్చే అవకాశం చాలా ఉంటుంది కుటుంబంలో భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు ఏ పని కూడా చేయబుద్ధి కాదు బద్ధకం ఆవరిస్తూ ఉంటుంది గురు శనుల యొక్క బలం లేనందువలన అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేకమైన తగాదాలు ఏర్పడుతూ ఉంటాయి గమనించగలడు కావున వీలైనంత వరకు గురువారం శనివారం నియమాలు పాటించినటలా కొద్ది వరకు ఉపశమనం కలుగుతుంది గురువారం రోజున సద్గురులైనటువంటి జగద్గురు దత్తాత్రేయ స్వామి పరంపర అయినటువంటి గురువుల యొక్క పూజ చేసుకునేటలా కొద్ది వరకు ఉపశమనం కలుగుతుంది వీలైనంత వరకు సద్బ్రాహ్మణునికి కిలోంబావ చొప్పున శనగలు దానం చేయడం వలన శనగలు నానపెట్టి సర్వదేవతా స్వరూపిణైనటువంటి ఆవుకు తినిపించడం వలన కొద్ది వరకు ఉపశమనం కలుగుతుంది అలాగే శనివారం రోజున శనేశ్వరునికి తైలాభిషేకాలు చేసుకునేటలా సుందరాకాండ పారాయణ చేసుకోవడం వలన వెంకటేశ్వర వారికి అర్చన చేసుకోవడం వలన కొద్ది వరకు ఉపశమనం కలుగుతుంది వీలైనంత వరకు హనుమాన్ చాలీస పారాయణ చేయడం వలన శనేశ్వరుని యొక్క ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది గమనించగలరు పలవనామ సంవత్సరంలో మీనరాశి వారికి పూర్వాబాధ నక్షత్రము నాలుగో పాదము ఉత్తరాబాధ నక్షత్రము నాలుగు పాదములు రేవతి నక్షత్రము నాలుగు పాదములు వలన మీనరాశి వారికి ఆదాయం పదకొండు వేము ఐదు రాజపూజ్యము రెండు అవమానం నాలుగు వలన లావరాశిలో శని ఉండడం వలన కొంత వేరకు మేలు జరుగుతూ ఉంటుంది గురుగ్రహ ప్రభావం వలన కొద్దిగా ధైర్యం కోల్పోయే అవకాశం ఉంటుంది ఖర్చులు అధికంగా ఉంటాయి రాహు ప్రభావం వల్ల కొద్దివరకు మేలు జరుగుతుంది ఆర్థికంగాను నిలదొక్కుంటారు ఆర్థికంగాను నిలదొక్కుంటారు ఆదాయం బాగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి చేయి వృత్తి వ్యాపార కొద్దివరకు కలిసి వస్తాయి దేవుని యొక్క కృప బాగా ఉంటుంది దైవ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొంటారు తీర్థయాత్ర ఫలప్రాప్తి బాగా ఉంటుంది దీనివల్ల కొద్దిగా నర్రకోశ ఉండడం వలన వీలైనంత వరకు విష్ణు శాసనం పారాయణ చేయడం వలన కొద్ది వరకు ఉపశమనం కలుగుతుంది శ్రీమన్నారాయణ యొక్క పూజలు చేసుకునేటలా సత్యనారాయణ సవ్రతం జరిపించుకునేలా కొద్ది వరకు ఉపశమనం కలిగి మంచి చేకూరుతుంది మీనరాశి వారికి ఇలాంటి మరిన్ని సరిక వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి